Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అడ్డంగా బుక్ అయిన నకిలీ వకీల్ సాబ్. కోర్టు ఓ దేవాలయం లాంటిది. ఎన్నో కేసుల్లో నిజానిజాలు తెలిసేది అక్కడే. ఎంతోమంది దోషులకు శిక్షలు పడేది అక్కడే. కోర్టులో చిన్న పెద్ద పేద ధనిక అన్న తేడా ఏముండదు. ఏం నేరం చేశారో నిరూపితమైతే న్యాయ వ్యవస్థలో ఉన్న విధంగా శిక్షింపబడతారు. అలాంటి పవిత్రమైన కోర్టులో ఓ లాయర్ తడబడ్డాడు. సాధారణంగా లాయర్లు తడబడే టైప్ కాదు. కేసు వాదించే సమయంలో ఇతరులనే తడబాటుకు గురి చేసే వ్యక్తులు. కానీ ఓ లాయర్ కోర్టులో మాట్లాడుతూ తడబడ్డాడు. దీనితో అనుమానంతో న్యాయమూర్తి అతని గురించి పూర్తి వివరాలు ఆరా తీస్తే ఆయన నిజమైన వకీల్ కాదని, నకిలీ వకీల్ సాబ్ అని బయటపడింది. పవిత్రమైన కోర్టులో నకిలీ వకీల్ సాబ్ అవతారం ఎత్తి ఇద్దరు వ్యక్తుల బెయిల్ పిటిషన్ వాదించడానికి వచ్చిన తానే కటకటాల పాలయ్యాడు. పూర్తి వివరాల్లోకి వెళితే విశాఖ జిల్లా అనకాపల్లిలో న్యాయస్థానానికి విశాఖ డాబా గార్డెన్కు చెందిన సంపంగి చినబంగారి దుర్గా సురేష్ కుమార్ వకీల్ సాబ్లా నల్లకోటు వేసుకుని అనకాపల్లి 11వ మెట్రోపాలిటన్ జడ్జి ఎస్ విజయ చంద్ర ముందు బెయిల్ పత్రాలు దాఖలు చేశాడు. ఆ బెయిల్ అప్లై చేసే సమయంలో కోర్టు అడిగే ప్రశ్నలకు కొంచెం తడబాటుకు గురి అవుతుండటంతో న్యాయమూర్తికి అతనిపై అనుమానం కలిగింది. దీనితో న్యాయమూర్తి అతని పూర్తి వివరాలు చెప్పాలని కోరారు. ఆ ఊహించిన ప్రశ్నతో ఏం చేయాలో తెలియక అక్కడి నుండి ఉడాయించే ప్రయత్నం చేశాడు. దీనితో వెంటనే అక్కడ ఉన్న న్యాయవాదులు అతన్ని పట్టుకున్నారు. సురేష్ కుమార్ వద్ద ఉన్న గుర్తింపు కార్డును పరిశీలిస్తే దానిపై టీ దేవేందర్ అనే అడ్వకేట్ పేరు ఉండగా ఫోటో మాత్రం సురేష్ కుమార్ది ఉంది. దీనితో న్యాయమూర్తి కోర్టు సూపరింటెండెంట్ను పిలిచి పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఆదేశించారు. ఆ తర్వాత నకిలీ వకీల్ సాబ్ను పట్టణ పోలీసులు అదుపులోకి తీసుకుని న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టగా 14 రోజులు రిమాండ్ విధించారు.